మిత్రులారా ఇరవై ఒకటవ శతాబ్దం భారతును మన రాబోవు దశాబ్దాల కోసం కూడా మనం ఇప్పుడే సిద్ధం చెయ్యాల్సుంటుంది అందుకే ఈరోజు భారతదేశం భవిష్య పథకాలపై కూడా వేగంగా ముందుకెళుతోంది స్పేస్ నుంచి సెమీ కండక్టర్ల వరకు డిజిటల్ నుంచి డ్రోన్ల వరకు ఏఐ నుంచి క్లీన్ ఎనర్జీ వరకు ఫైవ్ జీ నుంచి ఫిన్టెక్ వరకు భారత్ ఈ రోజు ప్రపంచంలోని మరో వరసలోకి చేరుకుంది థ్యాంక్ యూ భారత్ రోజు గ్లోబల్ వరల్డ్లో డిజిటల్ పేమెంట్స్ అతిపెద్ద శక్తుల్లో ఒకటైంది భారత్ ఈరోజు ఫిన్టెక్ అడాప్షన్ రేటులో అత్యంత వేగంగా వృద్ధి చెందే దేశం భారత్ ఇప్పుడు చంద్రుని దక్షిణ ధృవంపై దిగిన మొదటి దేశం భారత్ ఇప్పుడు సోలార్ ఇన్స్టాల్ కెపాసిటీలో ప్రపంచంలోని అగ్రదేశాల్లో ఒకటి భారత్ ఇప్పుడు ఫైవ్ జీ నెట్వర్క్ విస్తరించడంలో యూరప్ను కూడా వెనకబడేలా చేసింది భారత్ ఈరోజు సెమీ కండక్టర్ లో కూడా వేగంగా ముందుకెళ్తోంది భారత్ ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ లాంటి ఫ్యూచర్ ఫ్యూయల్ మీద వేగంగా పనిచేస్తోంది రోజు భారతదేశం తన ఉజ్వల భవిష్యత్తు కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తోంది భారత్ ఫ్యూచరిస్టిక్ దేశం అందుకే ఈరోజు అందరూ అంటున్నదేంటంటే ఇండియా ఇస్ ద ఫ్యూచర్ అని రాబోవు కాలం మరింత ముఖ్యమైనది వచ్చే ఐదేళ్లు కూడా చాలా ముఖ్యమైనవి ఇక నేను నా ముందు కూర్చున్న ఈ ఆడియన్స్ అందరికీ ఎంతో బాధ్యతాయుతంగా చెబుతున్నా మా మూడో పాలనా కాలంలో మా మూడో పాలనా కాలంలో మనం భారత సామర్థ్యాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లాల్సుంటుంది వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో రాబోవు మన దేశ ప్రగతికి ప్రతిష్టకు ముఖ్యమైనవి